మేడ సుబ్బయ్య మామ మిల్టీకి వెళ్ళిపోయాడు, ఆడు రావడానికి 5 నెలలు పడుతుంది. వాళ్ళ తమ్ముడు ఇదిగో ఏమైంది, నీకేమైంది? అరే నీకేమైందా? ఏం లేదురా, ఆమెను నేను మురళి కలిసి చాలా గాఢంగా ప్రేమించావురా, లాస్ట్కి మా ఇద్దరికి దొరకకుండా పోయిందిరా. ఎందుకు? అదో పెద్ద కథ. గుచ్చుకున్నది ముల్లా బ్రో? లేదు బ్రో. గుండుచుదా బ్రో? అది కూడా లేదు, గడ్డపార. అమ్మా డూడ్, యూ డోంట్ ఫీల్ యార్, నేను ఫీల్ అవుతానయా? షీఈస్ వెరీ బ్లాక్ రోజ్. అలాంటి ఏంటి బ్రో? ఓ నీకు ఇంగ్లీష్ రాదా? యు కంట్రీ బ్రూట్. ఆమె ఒక నల్ల రోజా పువ్వు. లాస్ట్ వరకు నీ బతికిన తేరా. ఆ రోజు నుంచి చూస్తున్నానబ్బా. ఏంటి నడుము ఇంకా అలాగే ఉందప్పా నా రాజహంస. ఏంటి ఆ సీడీ దాంట్లో పెట్టేస్తే అయిపోయింది అనుకున్నావా? వీడికి గుడితాడ వచ్చేసరి ఇంకా ఏం తగలాడతాడేమో. ఏమీ లేదబ్బా, నా ఇమేజ్ ని బాగా ఒకడు డామేజ్ చేసేసాడమ్మా. హలో 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 మనిషి కంట్రీ బ్రూట్, ఏంట్రా హెడ్ ఫోన్స్ రిమూవ్ చేసావు? ఇదేం రోడ్డు రా? తార్ రోడ్డు రా. అడిగింది నీ కలర్ కాదు రోడ్డు. ఈ రోడ్డు ఎక్కడికైనా పానేరా? పైగా నా కలర్ అడుగుతున్నావు? అమెరికాలోనే కలర్ అడగలేదు, నువ్వు అడుగుతున్నావు. ఈఎంఐ బండ? ఏంట్రా బళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు చూస్తున్నావు? లోన్లో తీసుకున్న బండ? ఇడియట్, బాత్రూమ్కి వెళ్ళినా బుల్లెట్టే, టీ షాప్కి వెళ్ళినా బుల్లెట్టే. ఇలాంటి బళ్ళు నడిపి ఎయిర్ పొల్యూషన్ చేసి చెవులు పగలగొట్టేస్తున్నారా? ఒక్క పాటైనా సరిగా వినపడిస్తున్నారా? హేయ్ ఇంకొకసారిగా నీ సౌండ్ వింటే నరికేస్తాను, లెట్స్ గో. నాకింత అవమానం జరిగినా కూడా ఉన్నానంటే అది నీకోసమే. ఏంటి నా కోసం? ఎస్, విషయం ఏంటంటే నీతో ఉన్నప్పుడు నేను అమెరికాలో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాను. ఏ అంటే నువ్వు అమెరికా కలర్ లో ఉంటావు కదా. ఓయ్ పంచర్, ఆ పిల్ల నాదయ్యా. ఏదో తత్కాల్ టికెట్ బుక్ చేసిన టక్కు టక్కు తీసుకుపోతున్నావు, పోవయ్యా. ఈ అమెరికా పిల్ల మనకొద్దు, ఆ కంటి చూపు పిల్లే కావాలి.